బిగ్ బాస్ 1 వీక్ పెర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తూ వీకెండ్లో ఎన్టీఆర్ తన పార్టిసిపెంట్స్కి సుతిమెత్తగా చివాట్లు పెట్టాడు. ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తున్న మధుప్రియతో కన్నీళ్లు విలువైనవి, వృధా చేయకు అని చెప్పాడు. కాస్త నీటిగా, ప్రజెంటబుల్గా ఉండమని సింగర్ కల్పనకి సున్నితంగానే చొరకేశాడు. ఈ గేమ్ని రసవత్తరంగా మార్చేందుకు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయి ఎన్టీఆర్ ఎపిసోడ్ కాగానే కథ మళ్లీ మొదటికొచ్చింది. మధుప్రియ షరా మామూలుగా ఏడుపు కంటిన్యూ చేస్తుంది. కల్పన తన వాటం ఏమాత్రం మార్చుకోకపోగా కొత్తగా యాటిట్యూడ్ చూపిస్తూ నరకం చూపిస్తుంది. ఇక సంపూర్ణేష్ బాబైతే క్లాస్ట్రోఫోబియాకి గురయ్యానంటూ అర్ధాంతరంగా షో వదిలేసి వెళ్లిపోయాడు. ముమైత్ ఖాన్ అయితే చిన్నదానికి వెక్కివెక్కి ఏడ్చేస్తూ ప్రేక్షకులు బిత్తరపోయేటట్లు చేసింది. దీన్ని హిట్ చేసేందుకు విఫల యత్నాలైతే బాగా జరుగుతున్నాయి. ప్రతి బ్రేక్ తర్వాత ఒక గొడవ జరుగుతూ ఉంటాం. ప్రతిరోజు ఎపిసోడ్ ముగిసే ముందు తర్వాత రోజులో ఏదో ఒక పెద్ద ఇష్యూ జరగడం చూస్తుంటే ఇదంతా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. చివరకు సంపూర్ణేష్ ఎలిమినేషన్ కూడా డ్రామానే తలపించింది. ఆ హౌస్లో ఉంటాం మాటలు కాదు అనే భ్రమ కల్పించడానికి చేసిన తంతులా ఉంది. వేరే ఎవరిని పంపేసినా టాపిక్ అవదు కానీ సంపూని ఎంచుకొని పంపేసినట్లున్నారనే కమెంట్లు పడుతున్నాయి. ఏదేమైనా తమిళ బిగ్ బాస్ నానాటికి రసవత్తరంగా మారుతూ ఉంటే తెలుగు బిగ్ బాస్ మాత్రం సరైన కంటెస్టెంట్స్ లేక సోమవారమే శనివారం కోసం ఎదురుచూసే పరిస్థితి కల్పిస్తోంది.